ఎంత లోతుగా బావి తవ్వినా వర్షం కురిస్తేనే బావి నిండుతుంది. పూజా కేంద్రానికి ఎన్నిసార్లు వెళ్ళినా సరిపోదు. ఈ ఆలయానికి తరచూ వస్తూ ఉండాలి. దీని వివరణ ఏమనగా, బాగా లోతుగా బావి త్రవ్వడం ద్వారా నీటి పరిమాణం పెరుగుతుంది, కానీ నీరు పై వరకు నిండదు. బాగా వాన పడితే బావి నిండుతుంది. అదేవిధంగా పూజా కేంద్రాలను సందర్శించడం, భక్తులతో సన్నిహితంగా ఉండటానికి, అమ్మ సూచించిన ఆధ్యాత్మిక కార్యకలాపాలలో సమయాన్ని గడపడానికి అవసరం మరియు మంచిది. అయితే ఆధ్యాత్మిక శక్తికి మూలం మేల్మరువత్తూరు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకరు మేల్మరువత్తూరును సందర్శించినప్పుడు మాత్రమే పూర్తి శక్తిని పొందుతారు. అందువల్ల త్వరిత మరియు స్థిరమైన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వీలైనంత తరచుగా మేల్మరువత్తూరును సందర్శించడానికి ప్రయత్నించాలి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.